ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి బ్రెజా అయితే తీసుకొచ్చానండి, డిబెల్ టోన్ ఓకే ఎల్లో కలర్ దీంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఓనర్ అండి, ఒక లేడీ డ్రైవర్ కార్ అనమాట, ఢిల్లీ రిజిస్ట్రేషన్ బండి. నంబర్ కూడా చూసారు కదా ఎంత ఫ్యాన్సీ నంబరు. సో వెహికల్ అయితే కొంచెం ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కూడా లోపల చేసి పెట్టుకున్నారు వాళ్ళు, లైట్లు గీట్లు తగ్గించడము, కింద మనకి ఫుట్ బోర్డ్ మీద కొంచెం లైటింగ్ సెటప్ చేస్తున్నారు. బండికి అయితే కొంచెం బాగానే ఖర్చు పెట్టారు. బండి అయితే బాగుంది ఫ్రెండ్స్, ఒక 90,000 పైన ఎంత తిరిగింది, అది కూడా రీడింగ్ కూడా చూపిస్తాను మీకు నేను. వెహికల్ అయితే చాలా చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉందండి, చాలా బాగుంది బండి అయితే. జస్ట్ మనకి ఇంకా డెంట్స్ గిన్స్ ఏం లేవండి, ఇక్కడ చూసారు కదా చిన్న పెయింట్ అయితే లేచింది, ఎవరో పిల్లలు గీసినట్టున్నారు, అది తప్ప ఇంకేం లేదు. నాలుగు టైర్లు అయితే మంచి టైర్లు అయితే ఉన్నాయి, అపోలో టైర్లు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి బటన్ అయితే ఉందండి, ఓకే బటన్ అయితే ఉంది, ఎక్కడ కూడా డెంట్స్ గిన్స్ ఏం లేవు చూసారు కదా. అక్కడక్కడ చిన్న చిన్న సొట్లు ఉన్నాయి కానీ మైనర్ సొట్లు అండి, అవి కనబడవు. పూర్తిగా దాని మీద దృష్టి పెట్టి చూస్తే కానీ కనబడవు అన్నమాట. ఓకే నాలుగు టైర్లు అయితే మంచి టైర్లు అయితే ఉన్నాయి. జడ్డీ ప్లస్ అండి, 2016 మోడల్, ఫస్ట్ ఓనర్ బండి. వెహికల్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి బంపర్ టు బంపర్ ఒరిజినల్ అండి, ఎక్కడ కూడా ఏ పెయింట్లు అయితే జరగలేదు ఇప్పుడు దాకా, బంపర్ కూడా టచ్ అప్లు అయితే అవ్వలేదు. మాత్రమే చిన్న గీతలు అయితే ఉన్నాయి మైనర్. ఇక్కడ వచ్చి చిన్న డెంట్ అయితే వచ్చింది ఫెండర్ మీద, ఇదైతే మనకి చేసి క్లియర్ చేసి ఇచ్చేస్తామండి. ఓకే ఒకవేళ కస్టమర్ ఓకే అనుకుంటే కానీ చేపించమంటే చేపిస్తాం దీని వరకు. ఓకే ఇది తప్ప మిగతా అది ఇంకెక్కడా కూడా ఏం లేదండి. బండి అయితే చాలా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. ఒకసారి వెనకాల మీకు నేను స్టెప్ని కూడా చూపిస్తాను, ఒకసారి స్టెప్ని చూసుకుందామండి. ఓకే స్టెప్ని కూడా మంచి టైరే ఉండండి, కొత్త టైరే, బటన్ అయితే ఉంది పూర్తిగా చూసారు కదా, కొత్త టైర్ అండి స్టెప్ని, అన్యూజ్డ్ స్టెప్ని అన్నమాట. వెహికల్ అయితే మనకి ఎక్కడ కూడా చూడండి సీల్ గీల్ ఓపెన్ అవ్వడం అలాంటివి ఏం లేదండి, అంతా బాగుంది, మొత్తం ఒరిజినల్ ఇక్కడ నుంచి కూడా వెనకాల కానీ ఫ్రంట్ కానీ ఎక్కడ ప్రతిదీ ఎవ్రీథింగ్. అది విషయము. అండ్ దీనికి సంబంధించి టైర్స్ అయితే చూపించేసాను, గ్లాసులు కూడా ఒరిజినల్ అండి, కంపెనీ నుంచి వచ్చిన గ్లాసులే ఫ్రంట్ నుంచి బ్యాక్ దాకా. సీట్లు అయితే సీట్ కవర్లు అయితే 100% సీట్ కవర్లు అయితే ఉన్నాయండి. ప్రస్తుతానికి మీకు సీట్లు అవసరం అయితే లేదు, లోపల నీట్గా చాలా చాలా నీట్గా ఉంది. ఓకే ఇటు సైడ్ నుంచి కూడా ఒకసారి చూసుకుందాం, లుక్ వేసుకుందాం. వెహికల్ అయితే డాష్ బోర్డ్ దగ్గర నుంచి కూడా మనకి ఎక్కడ కూడా ఫ్రెండ్స్ మైనర్గా కూడా ఎక్కడా కూడా కనీసం చిన్న రస్ట్ కూడా లేదు దీంట్లో. సో బండి మొత్తం టోటల్ జెన్యున్ బండి అండి, ఓకే జెన్యున్ బండి. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా కూడా ఒరిజినల్ గ్లాసులు, ఎక్కడా కూడా మనకి తగలడం ఇలాంటివి అలాంటి నాన్ యాక్సిడెంట్, పూర్తి గ్యారంటీ అయితే ఉంది బండికి. ఓకే దీనికి సంబంధించి ఒకసారి నేను మీటర్ రీడింగ్ కూడా చూపిస్తాను, దాని తర్వాత ఇంజిన్ అయితే స్టార్ట్ చేసి చూపిస్తానండి. ఓకే ఇంజిన్ అయితే స్టార్ట్ చేసి చూపిద్దాం. దీనికి సంబంధించి చూడండి గేర్లు అయితే చాలా చాలా స్మూత్గా పడుతున్నాయి, ఓకే చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్లు అయితే, అదే విషయము. నైన్ థౌజండ్ అయితే నడిచిందండి బండి, చూసారు కదా 99,000 అయితే నడిచింది, ఒరిజినల్ రీడింగ్ అండి. వెహికల్ అయితే చాలా చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది వెహికల్ అయితే. మనకి ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు, ఏసీ అయితే ఫుల్ ఏసీ నడుస్తుంది. ఇక్కడ చూసారు కదా ఇది కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అండి. అంటే దీనికి సంబంధించి ఇక్కడ కూడా లైట్లు అయితే అరేంజ్ చేసి పెట్టినారు, వెలుగుతాయి స్టార్ట్ అయిన తర్వాత వెలుగుతాయి అన్నమాట అవి. ఓకే ఒకసారి మీకు నేను బానెట్ ఓపెన్ చేసి చూపిస్తాను. వెహికల్ అయితే టోటల్ ఒరిజినల్ పీస్ అండి, టోటల్ ఒరిజినల్ పీసు. బండి మొత్తం చాలా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. ఎక్బార్ గాడి స్టార్ట్ కరో, అదండి సింగిల్ సెల్ఫ్ అయితే స్టార్ట్ అవుతుంది బండి అయితే, చూసారు కదండి చాలా చాలా స్మూత్గా ఉంది. ఇది మొత్తం కంపెనీ పేస్టే అండి, పిల్లర్లు కానీ సైడ్లు కానీ ఎక్కడ కూడా కంపెనీ పేస్టే. సీల్డ్ బానెట్, సీల్డ్ బానెట్ చూసారు కదా, సీల్డ్ బానెట్. ఎక్బార్ ఆఫ్ కరో గాడి, అవర్ ఎక్బార్ ఆన్ కరో, మరొక్కసారి చూసుకుందాము. అది సింగిల్ సెల్ఫ్ అయితే బండి అయితే స్టార్ట్ అవుతుంది, చాలా చాలా స్మూత్ ఉంది, క్లీన్గా ఉంది, ఏ పట్టీ కూడా చేంజ్ అయింది కాదు, టోటల్ ఒరిజినల్ పీస్ అండి. ఒక లేడీ డ్రైవ్ చేసిన కార్ అనమాట. సో బ్యాటరీ కూడా మనకి బ్యాటరీ కూడా ఉంది, చూసారు కదా బ్యాటరీ కూడా మంచిగానే ఉంది, బాగుంది, అది విషయము. ఇప్పుడు ప్రైస్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి అది ఫ్రెండ్స్ వెహికల్ అయితే చూసుకున్నారు, 2016 మోడల్ అండి, జడ్డీ ప్లస్ టాప్ మోడల్, 99,000 అయితే సర్వీస్ కార్తో నడిచిన బండి, చాలా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది బండి అయితే. బండి మొత్తం చూపించాను మీకు నేను. ఓకే దీనికి సంబంధించి ఇన్వాయిస్ అయితే నేను ఇస్తానండి. లైఫ్ ట్యాక్స్ ఏదైతే వస్తుందో మీరు అక్కడ పే చేసుకుని మార్చుకోవాల్సి వస్తుంది, ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎక్కడికైనా కానీ సేల్ చేయడం జరుగుతుంది. ఓకే ఇక్కడ నుంచి కంటైనర్ ద్వారా పంపిస్తాం లేదు, మీరు వచ్చి బండి ఇక్కడ నుంచి డైరెక్ట్ బై రోడ్ తీసుకెళ్తాను, తీసుకెళ్ళొచ్చండి. దీని కాస్ట్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి 5,75,000 అండి, 5,75,000 అండి. ఓకే ఒక 5-10,000 మాత్రమే బార్గింగ్ అయితే ఉండబోద్ది, అంతకుమించి అయితే రాదు. ఓకే నేనైతే కమిషన్ అయితే తీసుకుంటాను బండి మీద. ఓకే ఫ్రెండ్స్ నా ఫోన్ నంబర్ వచ్చేసి 9703865401 అండి,
నా పేరు వచ్చి షఫీ, మాది నెల్లూరు ఆంధ్రప్రదేశ్, ఢిల్లీలో ఉంటాను, ఢిల్లీ వెహికల్ సేల్ చేస్తుంటాను. ఈ వెహికల్ కూడా ఢిల్లీ రిజిస్ట్రేషన్ బండి, ఢిల్లీలోనే ఉందండి. ఓకేనా, డిస్క్రిప్షన్ లో కూడా నా నంబర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్, ధమాకా మోటార్ ఏజెన్సీ మరోసారి అందరికీ స్వాగతం చెప్తున్నాను. ధన్యవాదం.